నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా భరత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ రాబోయే రథసప్తమి పండగ శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం రథసప్తమి పూజను ఏ విధంగా ఆచరించాలి, రథసప్తమి రోజున ఏ నియమాలు పాటించాలి, రథసప్తమి పూజను ఆచరిస్తే మనకు ఏ ఫలితాలు కలుగుతాయి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాము. మన సంప్రదాయంలో రథసప్తమి పూజ గురించి చాలా గొప్పగా చెప్పారు. ముఖ్యంగా మత్స్య పురాణంలో రథసప్తమి అంటే సూర్యభగవాను జయంతిగా చెప్పుకొచ్చారు. ఈ రథసప్తమి నాడు మనం చేసే స్నానం కానీ, దానం కానీ, జపం కానీ లేదా పూజ కానీ మనకు 1000 రెట్ల ఫలితాన్ని అందిస్తుంది. మాఘమాసంలోని శుక్లపక్షంలో వచ్చే సప్తమినే మనం రథసప్తమిగా ఆచరిస్తాము. ఈ సంవత్సరం మనకు 16వ తేదీన రథసప్తమి వేడుకను జరుపుకుంటాము. ఈ సప్తమి ఘడియలు 15వ తేదీన ఉదయాన్నే 10:16 ప్రారంభమై మరుసటి రోజు అనగా 16వ తేదీన ఉదయం 8:56 వరకు ఉంది. కాకపోతే కొన్ని కొన్ని క్యాలెండర్లో ఈ టైం అనేది కొద్దిగా వేరియేషన్ చూపిస్తుంది. ఏదైనా సరే మనం సూర్యోదయం సప్తమి ఘడియలలో స్టార్ట్ అయిన రోజునే రథసప్తమిగా జరుపుకుంటాము. కాబట్టి మనకు 16వ తేదీ శుక్రవారం రోజు ఉదయాన్నే రథసప్తమిని మనము ఆచరించాల్సి ఉంటుంది. ఈ రథసప్తమి రోజున మనం సూర్యభగవాను గనక పూజించినట్లయితే మనకు ఆయురారోగ్యాలు మరియు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ రథసప్తమి రోజున ఉదయాన్నే మనం గంగా స్నానాన్ని కానీ లేదా ఏదైనా నదిలో నదీ స్నానాన్ని కానీ ఆచరించినట్లయితే మనకు 1000 రెట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఈ రథసప్తమి రోజున మనం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించి సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఆ తర్వాత మనం రథసప్తమి రోజున పాటించే నియమాలను దృష్టిలో ఉంచుకొని రథసప్తమి పూజనైతే ఆచరించాల్సి ఉంటుంది. అయితే ఈ రథసప్తమి పూజను మనం సూర్యుని కిరణాలు పడే చోట ఆచరించాల్సి ఉంటుంది. అంటే మన ఇంటి బాల్కనీలోనో లేదా మేడపైనో ఆచరించాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు ఆ అవకాశం లేకపోయినట్లయితే మన పూజా మందిరంలోనే ఈ పూజను చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కడైతే పూజను చేయాలి అనుకుంటామో అక్కడ ముందుగా మనం శుద్ధి చేసుకోవాలి. అంటే ఆవు పేడతో కానీ లేదా ఎర్రటి జాజుతో కానీ శుభ్రంగా అలికి ఆ తర్వాత దాని మీద మనం ఏకచక్ర రథం ముగ్గు అయితే వేయాలి. ఏకచక్ర రథం ముగ్గు ఎందుకంటే సూర్యుడు ప్రయాణించే రథానికి ఒకే ఒక చక్రం ఉంటుంది. ఈ విధంగా రథం ముగ్గు వేసిన తర్వాత ఆ ముగ్గు పైన ఒక పీటను కానీ లేదా ఏదైనా ఆసనాన్ని కానీ ఉంచాలి. ఆ తర్వాత ఆ ఆసనం మీద ఏదైనా కొత్త వస్త్రాన్ని పరవాలి. ఇప్పుడు ఆ వస్త్రం పైన మనం సూర్యభగవాను ఫోటో కానీ లేదా విగ్రహం కానీ ఉంచాలి. ఒకవేళ మన దగ్గర సూర్యభగవాను విగ్రహం లేకపోయినట్లయితే శ్రీమన్నారాయణుని ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోవచ్చు. ఈ రథసప్తమి పూజలో ముఖ్యంగా మనకు కావలసినవి చిక్కుడు కాయలు, చిక్కుడు ఆకులు, తెల్లజిల్లేడు ఆకులు మరియు రేగిపళ్ళు. ఎందుకంటే సూర్యభగవానునికి చిక్కుడు కాయలు, చిక్కుడు ఆకులు, తెల్లజిల్లేడు ఆకులు మరియు రేగిపళ్ళు అత్యంత ప్రీతికరమైనవి. ఇప్పుడు మనం పూజకు మొదటిగా 7 చిక్కుడు కాయలను తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా రథాన్ని తయారు చేసుకోవాలి. అయితే ఈ రథానికి మనం చిక్కుడు కాయలని ఎందుకు వాడాలి అంటే ఒకే ఒక్క చిక్కుడు గింజతో చిక్కుడు తీగ అనేది వ్యాపిస్తుంది. చాలా పెద్ద తీగగా వ్యాపించి ఎన్నో రకాల చిక్కుడు గింజలను మనకు అందిస్తుంది. అంటే సూర్యుడు కూడా ఏకచక్ర రథం మీద ప్రయాణిస్తాడు కాబట్టి ఒకే ఒక్క చిక్కుడు గింజతో మనం ఎంతో చిక్కుడు కాయలను, చిక్కుడు తీగ మనకు అందిస్తుంది కాబట్టి ఈ చిక్కుడు కాయలను వాడుతాము. అందులోనూ ఇది చలికాలం కాబట్టి ఈ టైంలో మనకు చిక్కుడు కాయలు అనేవి చాలా ఎక్కువగా లభిస్తాయి. ఈ విధంగా చిక్కుడు కాయలతో రథాన్ని చేసుకున్న తర్వాత మనం ఒక ఇత్తడి ప్లేట్ కానీ లేదా రాగి ప్లేట్ కానీ తీసుకోవాలి. ఆ తర్వాత ఆ ప్లేట్ని పసుపుతో శుద్ధి చేసుకున్న తర్వాత మనము అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు కుంకుమలతో ఆ ముగ్గును అలంకరించుకోవాలి. ఆ తర్వాత 7 తెల్ల జిల్లేడు ఆకులను తీసుకొని వాటిని శుభ్రపరిచి ఈ ప్లేట్లో ఉంచుకోవాలి. ఒకవేళ
మీకు తెల్లజిల్లేడు ఆకులతో పాటు రేగి ఆకులు కూడా దొరికినట్లయితే ఈ తెల్లజిల్లేడు ఆకుల మీద రేగి ఆకులు కూడా ఉంచుకోవచ్చు. ఆ తర్వాత ఈ ప్లేట్లో ఆకుల మీద మనం చిక్కుడు గింజలతో చేసిన రథాన్ని అయితే ఉంచాలి. ఆ తర్వాత 2 తమలపాకులు లేదా ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో ఒక 1 రూపీ కాయిన్ అయితే ఉంచాలి. ఆ కాయిన్నే మనం సూర్యభగవానునిలాగా భావించాలి. ఆ తర్వాత ఆ కాయిన్ని శుభ్రపరచి పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. మనం చేసే ఈ రథసప్తమి పూజ ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగడానికి ముందుగా మనం వినాయకుణ్ణి పూజించాలి. అందుకోసమని పసుపు తీసుకొని మనం ఒక పసుపు వినాయకుణ్ణి తయారు చేసుకొని తమలపాకులో ఉంచాలి. ముందుగా మనం ఈ పసుపుతో చేసిన వినాయకుణ్ణి పూజించాలి. అంటే ఈ వినాయకునికి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి, తెల్లజిల్లేడు పువ్వులను సమర్పించాలి, గరికను సమర్పించాలి, కుదిరితే ఎర్రటి పూలను కూడా సమర్పించాలి. ఆ తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను వినాయకునికి ప్రసాదంగా సమర్పించాలి. ఈ విధంగా వినాయకుడిని పూజించిన తర్వాత ఇప్పుడు మనం సూర్యభగవాను పూజిద్దాము. ఇప్పుడు మనం ఏదైతే 1 రూపీ కాయిన్ తీసుకున్నామో ఆ 1 రూపీ కాయిన్ని ఈ చిక్కుడు రథం మధ్యలో ఉంచి సూర్యభగవానునిలాగా భావించి పూజించుకోవాలి. ఆ సూర్యభగవానునికి దీపధూప నైవేద్యాలను సమర్పించుకోవాలి. సూర్యభగవానుని పూజించేటప్పుడు ముఖ్యంగా సూర్యభగవానునికి ఎర్రటి పువ్వులంటే, ఎర్రటి మందారం పువ్వులంటే చాలా ఇష్టము. సో ఎర్రటి మందారం పూలని మనం సమర్పించుకోవాలి. ఆ తర్వాత సూర్యునికి అష్టోత్తర శతనామావళి చదువుతూ పువ్వులను కానీ, ఎర్రటి రంగు పువ్వులను కానీ, మందారం పువ్వులను కానీ మనం సమర్పించుకోవాలి. ఆ తర్వాత సూర్యాష్టకాన్ని పారాయణ చేయాలి. మనము సూర్యభగవానునికి సంబంధించిన స్తోత్రాలను కూడా పారాయణ చేయవచ్చు. కొంతమంది ఈ రథసప్తమి రోజున ఉపవాస దీక్షను కూడా చేస్తారు. ఈ రథసప్తమి రోజున మనం సూర్యభగవానుని పూజించడం వల్ల మనకు ఎటువంటి రోగాలున్నా, ఎటువంటి మానసిక బాధలు ఉన్నా తొలగిపోతాయని భావిస్తారు. అయితే కొంతమందికి ఈ విధంగా రథసప్తమి పూజను ఆచరించడానికి వీలు కాదు. అలాంటి వారు సూర్యునికి కొద్దిగా జలాన్ని తీసుకొని అర్ఘ్యాన్ని సమర్పించినా సరిపోతుంది. ఈ విధంగా ప్రత్యక్ష భగవానుడైన ఆ సూర్యుడిని మనం పూజించడం వల్ల మనకు ధనం, ధాన్యం, సిరి సంపదలు, ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు. అంతేకాకుండా ఈ పూజ వెనకాల చాలా సైన్స్ అనేది దాగి ఉంది. పెద్దవాళ్ళు ఈ రథసప్తమి పూజను సూర్యకిరణాలు పడే చోట చేయమని చెప్తారు. ఎందుకంటే సూర్యుని కిరణాలు మనపై పడడానికి, ఎందుకంటే సూర్యకిరణాల్లో విటమిన్ డి అనేది లభిస్తుంది. ఈ సూర్యకిరణాలు మనపై పడడం వల్ల మనకు ఎటువంటి చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ ఉదయాన్నే వచ్చే సూర్యకిరణాలు మన ఎముకలకు చాలా బలాన్ని చేకూరుస్తాయి. అందుకే మన పెద్దలు ఈ రథసప్తమి పూజను సూర్యకిరణాలు పడే చోటనే చేయమంటారు. అంతేకాకుండా ఈ రథసప్తమి పూజలో మనం రేగి పళ్ళను ఉపయోగిస్తాము. ఈ రేగి పళ్ళు తినడం వల్ల మనకు విటమిన్ సి, ఐరన్, ఫాస్ఫరస్ మరియు కాల్షియం లభిస్తుంది. ఎవరికైతే రక్తహీనత ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ రేగి పళ్ళను తినడం వల్ల రక్తంలోని ఎర్ర రక్త కణాల సంఖ్య వృద్ధి చెందుతుంది. దీని వలన రక్తహీనత సమస్యను నివారించుకోవచ్చు. ఎదుగుతున్న పిల్లలకు గనక ఈ రేగి పళ్ళను తినిపిస్తే వాళ్ళు శారీరకంగాను మానసికంగాను బాగా అభివృద్ధి చెందుతారు. అంతేకాకుండా ఈ రథసప్తమి రోజున ఉదయాన్నే మంచి గడియలలో మనం ఆవు పాలను పొంగించాలి. ఆవు పాలు దొరకకపోతే మనం వాడే పాలను పొంగించాలి. ఆ తర్వాత అందులో 3 గుప్పెళ్ళు కానీ లేదా 5 గుప్పెళ్ళ కానీ బియ్యాన్ని పోసి మనం పరమాణాన్ని తయారు చేయాలి. అయితే మనం పరమాణాన్ని తయారు చేసేటప్పుడు మనం ఈ పరమాణాన్ని స్పూన్తో కలపరాదు. చెరుకు గడను ఉపయోగించి ఈ పరమాణాన్ని మనం కలపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం చేసిన ఈ పరమాణాన్ని సూర్యభగవానునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో 7 చిక్కుడు ఆకులను ఉంచి అందులో మనం తయారు చేసిన ప్రసాదాన్ని ఉంచాలి. ఈ విధంగా నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత మనం సూర్యునికి సంబంధించిన స్తోత్రాన్ని కానీ సూర్యాష్టకాన్ని కానీ చదవాలి. ఆ తర్వాత మనం సూర్యునికి మంగళహారతిని సమర్పించాలి. ఈ విధంగా మనం రథసప్తమి పూజనైతే ఆచరించుకోవాలి. ఈ
ఈ విధంగా రథసప్తమి రోజున మనం ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని పూజించడం వలన మనకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. అనేక రకాల ఒత్తిళ్ళు అనేవి దూరమవుతాయి. ఈ రథసప్తమిని అచల సప్తమి అని, సూర్య జయంతి అని, సూర్యరథ సప్తమి అని, ఆరోగ్య సప్తమి అని అంటారు. సూర్య భగవానుడు ఆరోగ్యకారకుడు, ప్రత్యక్ష దైవము. ఈ పూజ చేయడం వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా అలాంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగుతాయని, మనకు పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పెద్దలు చెప్తారు. ఈ రథసప్తమి పూజను మనం ఉదయాన్నే తెల్లవారుజామున ఆచరించాలి. ఒకవేళ కుదరని వాళ్ళు ఉదయాన్నే ఆచరించినా కూడా సరిపోతుంది. ఏది ఏమైనప్పటికీ పూజలో భక్తియే ప్రధానము. మనం భక్తితో, శ్రద్ధతో ప్రత్యక్ష భగవానుడైన ఆ సూర్యభగవానుని పూజించి ఆయన ఆశీస్సులు పొందాలి. మేమైతే ఈ విధంగా రథసప్తమి పూజను ఆచరిస్తాము. సో మాకు తెలిసిన విధంగా, మా ఇంట్లో ఏ విధంగా అయితే రథసప్తమి పూజ చేస్తారో ఆ విధంగా ఈ వీడియోలో నేనైతే పూజ చేశాను. సో ఈ పూజా విధానం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఏది ఏమైనా సరే, మనకు నచ్చిన విధంగా, మనకు తోచిన విధంగా మనం ఆ సూర్యభగవానుని పూజించి ఆయన ఆశీస్సులు మనమందరము తప్పకుండా పొందాలని భావిస్తున్నాను. ఇదండి ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని మొదటగా చూస్తూ ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.